ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు కొబ్బరి మొక్కలు బెల్లం తీసుకొచ్చి పెడుతున్నావు. ఆ టేబుల్ మీద ఉన్న స్వీట్లు నా డబ్బుతో చేసినవి కావు కదా నాన్న. సుందరి కంటే కోట్ల రూపాయల ఆస్తి ఉంది. ఆస్తికి గార్డియన్ అంటే అంతే కదా నాన్న. నా దగ్గర ఏముంది, అందుకే ఉన్నదానిలోనే బెల్లం ముక్క కొబ్బరి ముక్కలు తీసుకొచ్చాను. వింటున్నావా సుందరి, అను పరిస్థితి ఏ స్థితిలో ఉందో? అనుకి కాస్త కోస్త డబ్బిచ్చి అనుతో ఇవన్నీ ప్రిపేర్ చేయించచ్చు కదా. నువ్వెందుకు గవర్నమెంట్ చేస్తున్నావు? నువ్వెందుకు పెత్తనం చేస్తున్నావు? అది కాదు బాబాయ్, నేను వేరు అను మేడం అనుకోలేదు, కలిసి చేసామనుకున్నాం బాబాయ్. నువ్వు అను ఒకటేలా అవుతారు. అను నా కూతురు, నువ్వు నా ఫ్రెండ్ బసవడి కూతురువి. ఈ టేబుల్ మీద ఉన్న స్వీట్స్ అన్ని తీసేసాయి. ప్లీజ్ బాబాయ్, కష్టపడి నేను ఇవన్నీ చేశాను, తినండి బాబాయ్. బంగారయ్య, ఇది కూడా నీ కూతురు లాంటిదే కదా, అది మీకోసమని రెయిన్బోలు కష్టపడి స్వీట్లన్నీ చేసింది, తీయమని చెప్పొద్దు బంగారయ్య. మనసులో ఇంత స్వార్థం పెట్టుకుందనుకోలేదు సుందరి. నాన్న తప్పు కదా నాన్న. తప్పేం కాదు, నువ్వు నోరు మూసుకో. కార్తీక్ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టు. బంగారయ్య, బంగారయ్య, ఈ స్వీట్స్ అన్ని ఎందుకు తీసుకెళ్లి కుక్కలకి పడేయండి. సుందరి, మీ బాబాయ్ ఇదివరకటి బాబాయ్ కాదమ్మా. అనుని కూతురుగా చూస్తున్నప్పటి నుంచి మీ బాబాయ్ కళ్ళకి మిగతా వాళ్ళు కనబడట్లేదు. అవును సుందరి, అసలు ఇక్కడికి రావడం మాకు అస్సలు ఇష్టం లేదు. ఆయన బాధపడతారని వచ్చాం. వద్దొద్దని చెప్తుంటే నువ్వే తీసుకొచ్చావు. నన్ను మీ బాబాయ్ అన్నదానికి నాకే చాలా బాధ అనిపించిందమ్మా. నాన్న తరపున నేను నీకు సారీ చెప్తున్నాను సుందరి. తప్పు దివ్య, నువ్వు వేరు నేను వేరు కాదు. కాకపోతే నాన్న నన్ను పూర్తిగా వేరు చేసి మాట్లాడాడు చూడు, దానికి బాధపడుతున్నాను. పిన్ని, అను సుందరి ఇద్దరు నీకు సమానమే కదా. అను ఏమో ఆయనకి కూతురంట, నేనేమో బాబాయ్ ఫ్రెండ్ కూతురునంట. సుందరి ఏడోకో, మీ బాబాయ్ అన్నంత మాత్రాన నువ్వు పరాయేం కాదు, నువ్వు నా కూతురువి. నాకు దివ్య ఎలాగో నువ్వు అలాగే అమ్మా. ప్లీజ్ బాధపడకో. ఇన్ని రోజులు నా ప్రేమ బాబాయ్కి ఎందుకు కనపడలేదు? ఎందుకు నన్ను ఇదివరకటి సుందరిలా చూడలేకపోతున్నారు? ఆయనకి నువ్వే కాదు సుందరి, ఇంట్లో మేము కూడా ఆ అను తర్వాత అన్నట్టుగా మారిపోయారు. ఎందుకు అలా మారిపోయారో మాకెవరికి అర్థం కాలేదు. నేను మీకోసమే స్వీట్స్ అంత కష్టపడి చేశాను, వాటి నా కార్తీక్ కుక్కలకి పోయమంటాడా? అమ్మా చూసావు కదా, ఆను బెల్లం కొబ్బరి ముక్కలు కలిపి నాకు డబ్బులు ఎక్కడివి అని దొంగ మాటలు చెప్తుంది. మీ నాన్న తెలివేమైందే? ఇంట్లో స్వీట్ సుందరి చేస్తే ఏంటి, ఆ అను చేస్తే ఏంటి, ఎందుకు అలా ఆవేశపడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సుందరి నువ్వు బాధపడకు, మేము కూడా నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితి. సుందరి నువ్వు అను కోసం సహాయపడాలనుకుని నీ కడుపులో అను బిడ్డను మోస్తున్నావు చూడు.
అనుకి అలాంటి త్యాగాలు చేసినా అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి. పిన్ని, బాబాయ్ నన్ను పూర్తిగా ద్వేషిస్తున్నా, నేను మాత్రం బాబాయ్ని దేవుళ్ళ చూస్తున్నాను. బాబాయ్ ప్రేమ నాకెప్పుడూ కావాలి. సుందరి, నీకొక్కసారి చెప్తున్నాను, మీ బాబాయ్ మనసు మారినా ఈ జన్మలో నా మనసు మారదు. ఎప్పటికీ నువ్వే నా పెద్ద కూతురువి. సార్, బిర్యానీ. అమ్మాను, పార్సల్ వచ్చింది కదమ్మా, ఇప్పుడు నీ చేతులతోనే మా అందరికి భోజనం వడ్డించు. అలాగే నాన్న. పదకార్తి రండి నాన్న, కూర్చోండి. తులసి, మా దివ్య. సరే అమ్మా, మీ బాబాయ్ పిలుస్తున్నారు, ఎడకు. నా చేత్తో నేను కూడా కొద్దిగా వడ్డిస్తాను. చాలు నాన్న, నేను కూడా నాన్నకి ప్రేమగా వడ్డిస్తాను. కొందరు అనుకుంటుంటారు నేను లేకపోతే ఏమీ ఉండదని, అన్నిటికీ వాళ్లే గొప్ప అని ఫీల్ అవుతుంటారు. ఏం బాబాయ్, నేను మీకంత కాని దాన్నయ్యానా? మీ సంతోషంలో నేను సంతోషాన్ని పంచుకోకూడదా? ఈరోజు నా చేతులతో చేసి స్వయంగా నా చేతులతో మీకెందుకు వడ్డించాలనుకున్నానో మీకు గుర్తు లేకపోవచ్చు బాబాయ్. నాకు గుర్తుంది, ఈరోజు ఒక స్పెషల్ ఉంది బాబాయ్, అందుకే మీకు గిఫ్ట్స్ కూడా ఇవ్వాలనుకున్నాను. సుందరి రామ్మా, నువ్వు కూర్చో. ఏ పిలవాలా? అయినా మనం ఈ ఇంటికి అతిథులుగా బిడ్డ దగ్గరకు వచ్చాం, ఫస్ట్ నువ్వు తిను. మీ కూతురు అను నువ్వు బాగుండాలి బాబాయ్. అను మేడంకి మీరు తండ్రి అవ్వడం ఆ భగవంతుడే గ్రేట్ గా కల్పిన బంధం బాబాయ్. అను మేడం సంతోషమే నా సంతోషం బాబాయ్. ఒక రకంగా నేను చేసినవి తినకపోయినా మీరు బయట నుంచి తెప్పించుకున్నారు చూడండి, అందులోనూ మీరొకరికొకరు కొసరు కొసరు వడ్డించుకుని తింటుంటే అను మేడంని చూసి నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాన్న, నేను ఎంత తృప్తిగా తింటున్నానంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా నాన్నతో కలిసి తినడం ఇదే ఫస్ట్ టైం. నేను భోజనానికని రమ్మన్నానే కానీ నేను పిలిపించుకొని మీతో కలిసి తింటున్నాను చూడండి, నాకు మీరు గోరు ముద్దలు తినిపిస్తున్నట్టుగా ఉంది నాన్నా.